హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం వనస్థలిపురం దగ్గర ఉన్న గుర్రంగూడలో ఉన్నామండి. సాగర్ రోడ్కి అయితే ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాం. ఇక్కడ మనకు ఒక 16 ఇయర్స్ ఓల్డ్ ల్యాండ్ ప్రైస్ లో సేల్ కి వచ్చిందండి. అది 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఈ హౌస్ 16 ఇయర్స్ ఓల్డ్ అవుతుంది. ఎక్కడ చెక్కు చదవకుండా చాలా స్టాండర్డ్ ఉంది, చాలా బాగుందండి. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది. ఇంకా 20 ఇయర్స్ కూడా చెక్కు చదవకుండా అంత స్టాండర్డ్ ఉందండి. కానీ వీళ్ళు మాత్రం ల్యాండ్ రేట్ కి ఇస్తున్నారు. ఈ హౌస్ 100 ఫీట్ అడుగు 4000 అవుతుంది. ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ ఉంది. డైమెన్షన్ వచ్చేసి 33-45 అండి. మనకి గేట్ ఇచ్చారు కదా, పెద్ద గేటు. ఇక్కడైతే కార్ పార్క్ చేసుకోవచ్చు. చిన్న కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనం బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. మనకి బ్యాక్ సైడ్ స్టెప్స్ వచ్చాయండి. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చిందండి. వాష్ ఏరియా ఇక్కడ వచ్చింది చూడండి. వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ చూడండి. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి ఇండివిజువల్ గా బోర్ అయితే లేదండి, మంజూరు వాటర్ ఉన్నాయి. ఈ ఖాళీ మొత్తం కూడా ఎవరు బోర్లు వేసుకోలేదు. అంటే మనకి మంజూరు వాటర్ చాలా ఉన్నాయి కాబట్టి ఇవి వాటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇండివిజువల్ బోర్ కావాలంటే వేపించుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ బోర్ వస్తుంది. మీకు ఒకవేళ కావాలంటే బోర్ వేపించుకోవచ్చు. రండి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఒకసారి మెయిన్ డోర్ ఇవ్వండి, టేక్అవుట్ డోర్ ఇచ్చారు, చాలా స్టాండర్డ్ ఉంది. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇదంతా హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ ఇంకో నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. చూడండి మనకి టీవీ యూనిట్ కోసం చేశారు. ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ డైనింగ్ ప్లేస్ ఉంది, చూద్దాం రండి. చూడండి మనకి సపరేట్ డైనింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ మనకి పార్టీషన్ చేశారు డైనింగ్ ప్లేస్ కోసం. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి. ఇక్కడ మనకి సెల్ఫ్స్ వచ్చాయి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఈ హౌస్ మొత్తం కూడా మనకు ఉడ్తో వేసిన విండోస్ ఇచ్చారు. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇది పూజ రూమ్, ఇది కిచెన్. కిచెన్ లో మనకి 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి బయటకు వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు వాషర్కి వెళ్ళడానికి. చూడండి ఇవన్నీ సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి పైన కూడా సెల్ఫ్ వచ్చింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి వచ్చిందండి. చూడండి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. చూడండి డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంది. ఇక్కడ మనకి సెల్ఫ్స్ కి అయితే వుడ్ వర్క్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ వాష్రూమ్ అండి. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి ఇందులో కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. చూడండి సెల్ఫ్స్ కి అయితే వుడ్ వర్క్ చేశారు. లోపల మాత్రం ఒకటే అటాచ్ వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్. స్టెప్స్ కింద వచ్చింది. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. మనకి బ్యాక్ సైడ్ వచ్చే స్టెప్స్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి. కాలనీ అయితే చాలా బాగుంది. ఒకసారి కాలనీ చూడండి, చుట్టూ హౌసెస్ ఉన్నాయి. మనకి సాగర్ రోడ్కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. చూడండి అన్ని హౌసెస్ ఉన్నాయి. మీకు అందరూ తెలుసు గురం కూడా అంటే. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది కదండి, అది వచ్చేసి మనకి ఇప్పుడు 100 ఫీట్ రోడ్ చేస్తున్నారు. ఆ 100 ఫీట్ రోడ్కి అయితే ఓన్లీ 4000 మాత్రమే. ముందు మాత్రం 25 ఫీట్ రోడ్ ఉంది. ఆ రోడ్ నుంచి వెళ్తే సాగర్ రోడ్కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది, చాలా దగ్గర ఉందండి. మనకి అలా మెయిన్ రోడ్ నుంచి వెళ్తే మాత్రం 1 కిలోమీటర్ లోపు ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇంకొక దారి ఉంది, అలా వెళ్తే మాత్రం మనకు ఓన్లీ 500 మీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. ఇప్పుడైతే హౌస్ చూశారు కదా, హౌస్ అయితే చాలా బాగుంది. ఇది 16 ఇయర్స్ ఓల్డ్ అంటే ఎవరు నమ్మలేదు. హౌస్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది ఇప్పటికి కూడా. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఓన్లీ ల్యాండ్ రేట్ కి ఇస్తున్నారండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 99 లాక్స్ అండి.
ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. వీళ్ళకి కొంచెం మనీ అర్జెంట్ ఉండడం వల్ల ల్యాండ్ రేట్ కి ఇస్తున్నారండి. నేను ల్యాండ్ రేట్ అని చెప్పాను కదా, అంటే నేను చెప్పడం కాదు, అక్కడ ల్యాండ్ రేట్ ఎంత నడుస్తుందని మీరు ఎంక్వైరీ చేశాక మీరు తీసుకోండి. అలాగే ఈ హౌస్ అయితే నేను చెప్పాను కదా చాలా స్టాండర్డ్ ఉందని, ఎక్కడ కూడా ఒక క్రాక్స్ రాలేండి, చాలా బాగుంది. అలాగే మనకి G+1 పర్మిషన్ ఉంది. ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే చెప్పాను కదా సాగర్ రోడ్ కి అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసి హైదరాబాద్ లో పెద్ద క్యాంపస్ అండి. ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే చాలా కాలేజెస్ ఉన్నాయండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా 10 మినిట్స్ వెళ్ళొచ్చు అండి. మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా విజిట్ అనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, కాబట్టి మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు, అన్ని డీటెయిల్స్ ఇస్తారు.